నమస్తే పటాన్ చెరు నియోజకవర్గ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం బొల్లారం మున్సిపాలిటీలో బీజేపీ కీలక నాయకుడిగా ఉన్న ఆనంద్ కృష్ణారెడ్డి బీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు అందుకు సడన్గా మైపాల్ రెడ్డి వైపు వెళ్లాల్సి వచ్చింది మనతో పాటు మాట్లాడేందుకు ఆనంద్ కృష్ణారెడ్డి ఉన్నారు ఆనంద్ కృష్ణారెడ్డి అనడం కన్నా కేజేఆర్ అంటే బాగా గుర్తుపడతారు కేజేఆర్ అని తన పేరుకి తండ్రి పేరును తగిలించుకొని తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఆనంద్ కృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న కార్మికుల పక్షాన్ని కొట్లాడే నాయకుడిగా మీరు బొల్లారంలో మీకు మంచి పేరు ఉంది పటాన్ చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తింపు ఉంది మీకు సరే ఈ విషయాలన్నీ మాట్లాడుతాం సడన్గా బీజేపీని వదిలి బీఆర్ఎస్లోకి ఆనంద్ కృష్ణారెడ్డి ఎందుకు వెళ్ళాడు గత నేను రెండు వేల ఇరవై జూన్ పదవ తారీఖు నాడు బీజేపీలో జాయిన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అల్పని పోరాటం పోరాటం చేస్తూనే ఉన్నాను మన రీసెంట్గా సీట్ డిక్లేర్ అయిన తర్వాత ఎవరైతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ డిక్లేర్ అయ్యిండో ఆ క్యాండిడేట్ నాకు తెలియకుండా బొల్లారంలో ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది అక్కడ నాకు డిసప్పాయింట్ అనిపించింది బాధ అనిపించింది నాకు ఇంకా అక్కడ నుంచి ప్రచారం చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లెక్క సైలెంట్ ఉండిపోయినాను సో అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ నువ్వు బీజేపీలో ప్రచారం చేయట్లో ఎందుకు అని అంటే నాకు కొంచెం బాధగా ఉంది డిస్టర్బ్ జరిగింది దానివల్ల నేను చేయలేకపోతున్నానని సో నీలాంటి సేవ చేసే గుణం ఉన్న వాళ్ళు మా పార్టీలోకి వస్తే మా పార్టీకి పేరు వస్తుంది మీకు పేరు వస్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అడగడం జరిగింది సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని అడిగారని చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మీద గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో ఆరోపణలు చేశారు మైపాల్ రెడ్డి గారి సమక్షంలో మళ్ళీ బీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు చాలామంది చెప్తున్నమాట మైపాల్ రెడ్డికి ఆనంద్ కృష్ణారెడ్డి అమ్ముడు పోయాడు అని చెప్పి ఎంతగా అమ్ముడుపోయారు యా వాస్తవంగా నేను హండ్రెడ్ పర్సెంట్ అమ్ముడు పోయాను అమ్ముడు పోవడం అంటే ఒక ఆమెతో అమ్ముడు పోయాను బొల్లారంలో ఒక సుమారుగా నా అక్క చెల్లెలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అన్నదమ్ములు కానీ సుమారుగా లక్ష పైన జనాభా ఉన్నారు పొద్దున లేచి నాలుగు గంటలకు లేచి మా అక్కచెల్లెలు వంట వండుకొని డ్యూటీకి వెళ్దామనే సమయంలో మధ్యదారిలో ఎన్నో అబ్బందులు ఎదురవుతున్నాయి ఆ ఆడవాళ్ళని చూడకుండా కొంతమంది యువకులు కానీ ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం ఇబ్బంది చేయడం గురవుతుంది సో నేను అలా దృష్టికి తీసుకొచ్చాను అన నాకు డబ్బు వద్దు నాకేదైనా మీరు పని చేస్తానంటే చెప్పండి నేను ఆలోచిస్తాను నా కోరికలు ఉన్నాయి నాలుగు కోరికలు ఆ కోరికలు తీరుస్తారని అన్నాను ఏది మీ కోరికలు చెప్పండి మీరు మీరు చేసే కార్యక్రమం మాకు బాగా నచ్చినాయి మీ కోరికలు ఏం చెప్పండి అంటే నేను చెప్పాను బొల్లారలో మీరు గెలిచిన తర్వాత ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పాను దానికి వాళ్ళు ఓకే అన్నారు ఇంకొకటి అక్క చెల్లెలకు ప్రెగ్నెన్స్తో ఉన్నప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తే సమయం టైం రాకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతున్న విషయాలు నా దృష్టికి ఎన్నోసార్లు వచ్చితే నా సొంత వాహనాలు ఇచ్చి పంపించడం జరిగింది మీకు కూడా తెలుసు ఎన్నో కార్యక్రమం చేసినాను సో అలాంటి ఊరికి యాక్సిడెంట్ అయినా కానీ యువకులకు కానీ పెద్దవాళ్ళు కానీ యాక్సిడెంట్ అయినా సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడం వల్ల ప్రాణాలు పోగొడవడం చాలా ఇబ్బందికరం అవుతుంది కాబట్టి మా బొల్లారం గ్రామంలో మున్సిపాలిటీలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది ఆ దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకోటి మా కార్మిక సోదరులు కంపెనీలో పనిచేస్తూ ఏదైనా అయినప్పుడు చిన్న చిన్న గాయాలైనప్పుడు ట్యాబ్లెట్ మెడిసిన్ చేసుకోవడానికి ఏఎస్ఐ అనేది హాస్పిటల్ ఒకటి ఉంది మరి బొల్లారంలో ఏఎస్ఐ హాస్పిటల్ లేకుండా పక్కా జిల్లాలో ఉన్న బాచ్పల్లిలో ఉంది దాన్ని మా బొల్లారం షిఫ్ట్ చేయాలి మా కార్మిక సోదరులకు అందరికీ అందుబాటులో మెడిసిన్ అందించాలని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది దానికిటా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇంకోటి నాలుగవది పేదవాళ్ళు చనిపోతే అంత్యక్రియలు చేసుకోవడానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాల్చడానికి అక్కడ మనం మున్సిపల్ తరఫు నుంచి చేస్తారా మీ తరఫు నుంచి చేస్తారో నాకు తెలియదు అక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేసి లేదా ఒక ప్రతి పేద కుటుంబం చనిపోయినప్పుడు పదివేల రూపాయలు మీ అంత మీ అంతు సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది ఈ నాలుగు డిమాండ్లకు ఎమ్మెల్యే గారు నా మైపల్లాన్న గారు మీరు కోరే కోరికలు నేను ఇంతవరకు ఏ లీడర్ని చూడలేను ఎవరు అడిగినా డబ్బులు అడిగారు కానీ మీరు సేవ కార్యం అడిగినప్పుడు ఎందుకు చేయను హండ్రెడ్ పర్సెంట్ నీ వెంబడి ఉంటాను నీలాంటివాడు నాకు కావాలి నా ఎంబడి రా నీకు గౌరవంగా స్థానం నీకు గౌరవంగా స్థానం కల్పిస్తాను అని చెప్పి చెప్పడంతో నాకు ఇక్కడ పార్టీలో బీజేపీలో అవమానం జరిగింది ఇక్కడ గౌరవంగా గౌరవిస్తున్నారు అన్నప్పుడు నేను చర్చించుకున్నాను సరే వాళ్ళు ఓకే అన్నారు తర్వాత నా అభిమానం పిలుచుకొని మన పెద్ద ఎత్తున ఎనిమిది వందల మందితో నేను కార్యకర్ నా అభిమాన కార్యకర్తలతో నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు ఏమన్నారు అన్న మీరు చేసే పనులకు మేము ఎప్పుడు మేము వెంబడి ఉంటాము హిందూ ముస్లిం క్రిస్టియన్ భావన లేకుండా మీరు చేసే సేవా కార్యక్రమం మా గుండెల్లో నిలిచిపోయారు మీరు ఏ దానికి ఓటు వేయమంటే ఆ దానికి ఓటేస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళ ఆశయాలు వాళ్ళకు ఎప్పుడు కొనసాగాలంటే నాకు ఎక్కడ గౌరవిస్తే అక్కడ నేను పది ఉంటేనే కదా నేను చేయగలుగుతాను దాని గురించి నేను ఒక డిసిషన్ వాళ్ళతో మాట్లాడి డిసిషన్ తీసుకుంటే వాళ్ళు నాకు నేను చెప్పిన హామీలకు వాళ్ళు ఓకే అన్నారు బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది నాకు ఇంతకంటే మంచిది ఏం కావాలి డబ్బు ఇలా రేపు రెబ్బతుంది నాకు కావాల్సిన బల ప్రజలు మంచిగా ఉండాలి ఇలా నా పది మంది తిడుతుండొచ్చు ఎంత తిడితేనే అంత ఎదుగుతాను వాళ్ళు ఎంత తిడితేనే అంత ఎదుగుతాను తప్పించి నేను వెనకడుగు వేసేది లేదు ప్రజల సమస్యలు మేము పోరాడుతాను ప్రజల కోసం పనిచేస్తాను చర్చ వరకు నీతిగా నిజాతిగా బతికి అని చెప్పి మీ అందరి మీడియా మీడియా సోదరు కూడా చెప్పడం జరుగుతుంది సరే రెండు మూడు ప్రశ్నలకి సూటిగా సమాధానం కావాలి సరే మీరు అన్నట్టే మీరు కొన్ని హామీలు అడిగారు మహిపాల్ రెడ్డిని ఆయన ఇవన్నీ నేను తీరుస్తాను నువ్వు నా కోసం పనిచేయి ఈ ఎన్నికలకి అని చెప్పి మిమ్మల్ని పార్టీలోకి తీసుకున్నారు ఒకవేళ మహిపాల్ రెడ్డి గెలిచిన తర్వాత మీరన్న హామీలు నెరవేరకపోతే ఆనంద్ కృష్ణారెడ్డి ఏం చేయబోతున్నాడు మీరు అన్న అంబులెన్సే కానివ్వండి సీసీ కెమెరాలే కానివ్వండి లేకపోతే మీరు చెప్పిన డిమాండ్లు ఖచ్చితంగా నేను మైపాల్ అన్న గారి మీద నాకు నమ్మకం ఉంది ఒకళ్ళకి గెలిచిన తర్వాత హామీలు ఎందుకంటే ప్రజలను నాన్న నమ్మి ఓటేస్తారు బొల్లారంలో ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు ఆ అన్నగారు మాట తప్పితే మాత్రం ఖచ్చితంగా నా అమ్మ నా ఇల్లు అమ్మైనా సరే ఆ ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఖచ్చితంగా చేసి చూపిస్తాను దానిలో ఇంకా అడిగేది లేదు పేదవాళ్ళ కోసం సీసీ కెమెరా పెట్టిస్తాను అంబులెన్స్ పెట్టిస్తాను ఈ చనిపోతే హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి అంతక్రియలకు పదివేల రూపాయలు నేను ఇస్తాను ఇప్పటికీ ఇస్తున్నాను మళ్ళీ ఇస్తాను ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ఆయన తప్పితే నేను మాత్రం ఖచ్చితంగా నా ఆశలు అమ్మినా సరైన చేస్తానని నా తల్లిదండ్రులు నాకు జన్మించిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను నమ్మండి బొల్లారం మున్సిపాలిటీలో మీకు తెలియంది కాదు బీఆర్ఎస్ పార్టీలోనే ఇప్పటికే రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి బాలరెడ్డి వర్గం ఒకటి చంద్రారెడ్డి వర్గం మనందరికీ తెలిసిందే మళ్ళీ ఆనంద్ కృష్ణారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు మీద ఒక వర్గం అవ్వబోతుందా వర్గం అనేది ఏం లేదన్నా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని పని నాది ఒకటే లక్ష్యం పేదవాళ్ళు మన నిరుపేదవాళ్ళు ఇక్కడ చాలామంది బీఆర్ నుంచి వచ్చి జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో వేల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ లేకపోతే క్యాసెట్ కానీ ఇంకమ్ సెక్యురెట్ చాలా ఇబ్బంది జరుగుతున్నాయి వాళ్ళ బాధ చూడలేకపోతున్నాను నా నా ఆవేదన నాకుంది నా పట్టుదల నాకుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని పని చేసుకుంటారు ఎవరు చేసినా పార్టీకే కదా పనిచేసేది పార్టీ ఎదగాలని పనిచేస్తే ఎవరితోనే నేను కలిసి సహకరిస్తాను పనిచేస్తాను కాదు అని వాళ్ళు ఏదైనా ఎకరిస్తామని పార్టీలో సస్పెండ్ చేసినా సరే కానీ నేను పేదలకు న్యాయం జోన్ కోసం పోరాడుతూనే ఉంటాను అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నప్పుడు బాలరెడ్డి గారిని కానివ్వండి చంద్రారెడ్డి గారిని కానివ్వండి ఈ మున్సిపల్ అధ్యక్షుడిగా ఉన్న చంద్రారెడ్డి గారి తమ్ముడిని కానీ మీరు ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా మాట్లాడారా వాళ్ళందరితో లేదన్న నేను ఎవరితో మాట్లాడాను వాస్తవంగా అసలు గౌరవంగా అయితే వాళ్ళతో మాట్లాల్సింది సమయం లేకపోవడం వల్ల నేను మాటలేకపోయినా కలిసికట్టుగా పని చేసుకుంటాం నేను ఎవరితో మాట్లాడిన కలిసి చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు కావాల్సింది పేదలకు న్యాయం జరగాలి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఆనందరెడ్డి ఉంటాడు బీజేపీ కార్యకర్త వచ్చినా చేస్తాను టీఆర్ఎస్ కార్యకర్త వచ్చినా చేస్తాను కాంగ్రెస్ కార్యకర్త వచ్చినా చేస్తాను నాకు ఈ పార్టీలు కులాలు మతాలు లేవన్నా మనిషికి ఎక్కడ ఇబ్బంది ఉంటే రెడ్డి అక్కడ ఉంటాడు ఇంకా నిర్దిష్టమైన హామీ ఏమైనా ఉందా ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక వార్డులో గెలవటం కోసం ఎంత కొట్లాడారో ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారో మేము దగ్గర నుంచి చూసాము అంటే ఎమ్మెల్యే గారి నుంచి ఒక హామీ ఏమైనా ఉందా ఎందుకంటే మీరు జనరల్గా సేవ చేయటం వేరు ఒక పదవిలో ఉండి ఇంకొంచెం ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంది నీకు కౌన్సిలర్లు లేకపోతే నీకు అవకాశం ఉంటుందని ఏమైనా హామీ ఇచ్చారా ఎమ్మెల్యే గారు ఏం లేదన్నా ఏం హామీ అంటే ఏం లేదు నీకు నీ సీటు నీకు ఇస్తాను అని గెలిపించుకుంటాము నీలాంటి వాళ్ళు మా పార్టీకి కావాలి నీలాంటి సేవ గుణం ఉన్న పార్టీకి వస్తే పార్టీ ఎదుగుతుంది ఎమ్మెల్యే గారు చెప్పారు ఖచ్చితంగా ఆయన ఆయన ఆశయాలకు పార్టీ మీద ఉన్న ఆశయాల మీద నేను పనిచేస్తానని ఖచ్చితంగా చెప్తున్నా నేను ఏ రోజు ఇదే ఛానల్లో మీకు చెప్పాను రెండు వేల ఇరవై పదవ తారీఖు నాడు మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆ రోజు నేను ఏం చెప్పాను గెలిచినా ఓడినా ప్రజలకు సమస్యలనే ఉంటాను ప్రజల సమస్యలు పోరాడతాను ఆ రోజు నుంచి ఈరోజు వరకు అలుపడని పోరాటం చేస్తూనే వస్తున్నాను మీరు చూస్తున్నాను ఎన్ని కార్యక్రమం చేశాను నేను ఏదైతే డబ్బు కోసమో పదవుల కోసం చేయలేను నేను ఎందుకంటున్నాడంటే ఆ సీటు నాకు వాళ్ళు ఇస్తున్నది ఎందుకంటే అధికారంలో ఉంటే ఇంకా పదివేల మందికి ఇంకా ఎక్కువ పని చేయొచ్చు కదా అని చెప్పి నా ఉద్దేశం నా అభిమానులు అన్నారు అన్న నువ్వు ఇంకో పార్టీలకు ఎదు పోతే అధికార పార్టీలకు పోతే ఇంకెన్నో చేయగలుగుతావు నువ్వు అపోజిషన్ పార్టీలు ఉంటే నేను చేస్తున్నావు ఒకవేళ నిజంగా అధికార పార్టీలో వెళ్ళి పని చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇంకెంతో మంది కుటుంబాలకు ఆదర్శంగా ఉంటావు వాళ్ళకి ఆదుకున్నాడు అవుతు అని చెప్పి చాలా మంది నా అభిమానులు కానీ నా స్నేహితులు కానీ చెప్పడం జరిగింది దానివల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు సంప్రదించలేదా మీరు ఎందుకంటే నియోజకవర్గంలో రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది ఏమైనా సంప్రదించారా ఆనంద్ నువ్వు రావాలి అని రావాలని అడిగారు నేను కాకపోతే నాకేందంటే ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే కాంగ్రెస్ సముద్రం లాంటి దానిలో నేను ఎదగలేవు అని చెప్పి చెప్పారు సో దాని గురించి నా చర్చించాను కాంగ్రెస్ టీఆర్ఎస్ అని అంటే నా అభిమానులు అందరూ టీఆర్ఎస్ వైపు వైపు మబ్బు చూపించారు దానివల్ల బీఆర్ఎస్లకు వెళ్ళాల్సి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు అడిగారు టీఆర్ఎస్ వాళ్ళు అయ్యారు కానీ నా అభిమానుల నిర్ణయమే నేను తీసుకోవడం జరిగింది అంటే పరిశ్రమల విషయంలో పరిశ్రమల్లో ఏదన్నా కార్మికుడికి ఇబ్బంది జరిగినా ప్రమాద శాత్తు చనిపోయినా ఆనంద్ కృష్ణారెడ్డి ఆ పరిశ్రమ గేటు ముందు వాళ్తాడు ఆ కార్మికుడికి న్యాయం జరిగే వరకు కొట్లాడతాడు అనేది అందరికీ తెలిసిన విషయం కానీ మీరంటే గిట్టిన వాళ్ళు చేస్తున్న ఆరోపణ పరిశ్రమల వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆ బాధితులకు ఇప్పించే ఏవైతే అమౌంట్ ఉంటుందో ఒక పదిహేను లక్షల కంపెనీ ఇస్తే పది లక్షలే వాళ్ళకి చేరుతుంది మిగిలిన కొన్ని డబ్బులు ఆనంద్ కృష్ణారెడ్డి జేబులోకి వెళ్తున్నాయి అని మీరంటే గిట్టిన వాళ్ళు చేస్తున్న ఆరోపణ నేను చెప్తున్నా కానీ మంచి చేద్దామంటే ఎవడు సహకరించాడు చెడు చేస్తానికి వంద మంది వస్తారు ఒకటి మీరు ఇంతమందికి నేను సాయం చేసిన కదా కార్మికులు చనిపోతే ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆనందరెడ్డి ఇరవై ఇరవై లక్షలకు మాట్లాడాడు మాకు ఐదు లక్షలు ఇచ్చాడు పది లక్షలు అని చెప్పానండి నా ఆస్తి మొత్తం దారి చేస్తాను ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తానో లేకపోతే ఆ కుటుంబంకి ఇచ్చేస్తాను నాకేం అవసరం లేదు నాకు డబ్బు అంటే పిచ్చి లేదన్నా పేదవాళ్ళకు ఇబ్బంది ఉంటే అక్కడ ఏదైనా చేయాలని తప్పన నాకు సాయం చేసిన రోజు నేను మూడు రోజులు తిండి తినకున్నా సరే నా కడుపు నిండా తిన్నానంతే తృప్తి కనిపిస్తుంది అంతకుమించి ఏం చేస్తామో నా డబ్బు డబ్బు ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది చూడండి కరోనా టైంలో వేల కోట్ల రూపాయలు ఉన్నా కానీ పిల్లల్ని తను భర్తను ముట్టుకోలేని పరిస్థితి కొడుకు తండ్రిని ముట్టుకోలేని పరిస్థితి అట్లాంటి డబ్బు నాకింది కానీ నాకు గౌరవం కావాలి మా నా అయ్యా పేర్లు నా కోరిక ఇట్లాంటి లీడర్ ఉండాలరా ప్రతి ఊరిలో ఉన్నట్టు చేసి చూపిస్తాను ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే నేను ఏంటంటే నిరూపించుకుంటాను కానీ వాళ్ళు ఆరోపణ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎంత ఆరోపణ చేస్తేనే అంత ఎత్తుగతుకుతాను గత మున్సిపల్ ఎలక్షన్లో పద్నాలుగో వార్డు నుంచి పోటీ పడ్డారు మీకు అవకాశం ఉన్న గెలిచే వార్డులు వదిలేసి ఒక టఫ్ వార్డుని ఎంచుకున్నారు అనిల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిరెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి మీరు ఇప్పుడు ఆదిరెడ్డి గారిని ఏమైనా కలవబోతున్నారా ఇద్దరు ఒకే పార్టీలోకి వచ్చారు ఆయన మొదటి నుంచి ఉన్నారు మీరు ఇప్పుడు ఆ పార్టీలోకి వచ్చారు ఖచ్చితంగా మీరు ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను ఇప్పుడు క్రికెట్ ఆడితే పాకిస్తాన్తో ఆడితేనే మజా ఉంటుంది తర్వాత ఆస్ట్రేలియాతో ఆడితేనే మొదలైదు బొంగులో అది బంగ్లాదేశ్తో ఆడితే ఏం ఉంది న్యూజిలాండ్తో ఆడితే ఏం లాభం ఉంటుంది నాది అది గెలుపు అనేది ఓడటం అనేది సాధ్యమే ఒకసారి ప్రయత్నం చేసి చూసిన నేనే గెలిస్తే నేనేంటో చూపిద్దాం అనుకున్నాను మీకు ఆ రోజు అందరం ఆమె ఇచ్చినా గెలిచినా ఓడినా మీ ప్రజల దృష్టికి ఉంటానని చెప్పి చెప్పినా ఆ రోజు నుంచి రాత్రి ఇరవై నాలుగు గంటలు ఏ కష్టం వచ్చినా ఉంటానని చెప్పినాను ఇంకోటి మీరు అన్నారు యాద యాదరెడ్డి గారితో వీళ్ళంతా నా కుటుంబ సభ్యులన్న బులారం అనేది నా కుటుంబ సభ్యులు యాదరెడ్డి గారు గారు బాలరెడ్డి కాని చంద్రరెడ్డి కానీ హనుమంత్రెడ్డి గారు కానీ బీజేపీ లీడర్ కానీ కాంగ్రెస్ లీడర్ కానీ ఎంఐఎం కార్యకర్త లీడర్లు కానీ అందరూ మాకు అంత కుటుంబ సభ్యం ఎలక్షన్ రోజు ఒక్కరోజే నేను దుష్మణ్ణి తర్వాత నాకు వాళ్ళ తెల్లారి నుంచి నా అంత కుటుంబ సభ్యులు ఏం తీసుకెళ్తే మన చచ్చినప్పుడు ఏం తీసుకోం ప్రేమ ఆప్యత అంతేగాని ఏ డబ్బు రాదు వాళ్ళందరూ అనుకోవాలి అయ్యే ఈ ఆనందం అంటే అందరితో కలిసి ఉంటాడు అందరితో మలిచి ఉంటాడు అనే పేరు సంపాదించుకోవాలి కానీ ఆ దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి ఆ దగ్గర ఇన్ని బిల్డింగులు ఉన్నాయి చెప్పుకోవడం కాదన్న చచ్చిన తర్వాత మనం ఇంకా ఎంత మంది వచ్చిన అనేది ఇంపార్టెంట్ ఆ స్థానం సంపాదించుకోవాలని అందరితో కలిసిమెలిసి ఉంటా అని తప్పించి నేను ఎవరితో పోను నేను ఎవరికి భయపడను నా దగ్గరికి వస్తే నేను ఊరుకునేది లేదు సరే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ కోసం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గెలుపు కోసం ఈ మున్సిపాలిటీలో పనిచేయాల్సి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు బీఎస్పీ కూడా యాడ్ అయింది కదా బీఎస్పీ కూడా బలంగా ఉందని చెప్తూ ఉన్నారు కీలక నాయకుడు మన రాజు చిచ్చా కూడా బీఎస్పీకి మద్దతు ఇస్తున్నారు ఎట్లా బీఎస్పీ ప్రభావం ఏమైనా కనిపిస్తుందా రాజకీయ నాయకుడిగా చెప్పండి రాజకీయంను ఉండొచ్చు ఆయన కూడా నా లాగా సేవ కార్యక్రమం చేస్తున్నాడు చాలా బాగానే ఉన్నాడు కాకపోతే ఆయన ఈ పార్టీ కాకుండా ఏదైనా పార్టీంచుకుంటే కొంచెం పోటీ ఇచ్చేవాడేమనిపించింది నాకు అనుకుంటే ఈ పోటీ అయితే ఇద్దరి మధ్యలో ఉంటాను అనుకుంటున్నాను కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది ఆ ఇద్దరి మధ్యలో మా మైపలానే గారు విజయం సాధిస్తాడని నేను గంటపరంగా చెప్పగలుగుతాను ఎట్లా ఇంటింటి ప్రచారానికి వెళ్తూ రెడ్డిని చెప్పి మీరు మీ వార్డులో బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా ఖచ్చితంగా వెళ్తాను ప్రజల తరఫు ప్రజలకు తరఫు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటాను అన్న మైపాల్ అన్న ఈ బాధలు ఉన్నాయి మనం ఈసారి గెలిస్తే చేయాలని చెప్పి ఆయనకేట చెప్పడం జరుగుతుంది ఆ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఒక్కసారి గెలిస్తే మూడోసారి ఆయన మినిస్టర్ అవుతాడు మినిస్టర్ అవుతే మనం ఇక్కడ బొల్లారంలో ఒక హాస్పిటల్ అనేది పెద్దగా లేదు ఇరవై పడకల హాస్పిటల్ అన్న కట్టించుకోవాలనేది నా కోరిక ఇక్కడ అన్ని పేదవాళ్ళకు ఏ కులాలు మతాలకు అతీతంగా ఇక్కడ సేవా కార్యక్రమం చేయాలి హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్ అందాలని చెప్పి నా కోరిక గెలిస్తే మాత్రం మా మైబాలన్న గారిని కాలు చేతులు పట్టుకొని అయినా సరే నేను ఆయన కాలు మొక్కైనా సరే నేను హాస్పిటల్ కట్టియాలన్న కోరిక ఉందన్న పేదవాళ్ళ కోసం ట్రీట్మెంట్ చేయాలన్న కోరిక దానికోసమే నేను పార్టీలో మారాను కానీ డబ్బు కోసం నా దగ్గర నేను పుట్టుకతోటి డబ్బులతో పుట్టినానన్న బుల్లారం అందరికీ తెలుసు మేమేందో మా పద్ధతి ఏందో మాకు తెలుసు డబ్బుల కోసం తినే వాళ్ళు తింటారు వాళ్ళని వాటిని వాటి పట్టించుకో నేను నా పనే నేను చేసుకుంటూ పోతానని ప్రజల సమ ప్రజలకు రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకుంటాను గెలిపించుకున్నాను మనం ఈసారి మూడోసారి గెలిపించుకుంటే మన మైపాల్ రెడ్డి గారు సేవా కార్యక్రమంతో చేపిద్దాము ఇంతకుముందు ఏమైంది ఇంతకుముందు ఏం జరిగిందో నేను ఈసారి మీ పే పార్టీలకు వస్తున్నాను గతం గత ఇక్కడ నుంచి మీ ఎంబడి నేను ఉంటాను ఒక అన్నగా తమ్ముడుగా ఒక కొడుకుగా మీ పెద్ద కొడుకుగా నేను ఉంటాను మీ కష్ట సుఖాలు తెలుసుకొని నేను నా వంతు సాయం చేస్తాను నాతో కాకపోతే మా గారు ఎమ్మెల్యే గారు పిలిపించి మీ కష్ట సుఖాలకు అన్నిటికీ అండగా ఉంటాడని చెప్పి నేను ఆమె ఇస్తాను వాళ్ళకి సరే ఇది కూడా మీరంటే గిట్టని వాళ్ళు చేసిన ఆరోపణ అనుకోండి గతంలో ఆనంద్ కృష్ణారెడ్డి పరిశ్రమల దగ్గర హడావిడి చేస్తాడు కేవలం తన పేరు కోసం తన పేరు సంపాదించడం కోసం హైలైట్ అవ్వడం కోసం నానాయాగి గందరగోళం చేస్తాడు పరిశ్రమలో ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు అని వాళ్ళు చెప్తున్నమాట కార్మికుల కోసం చేస్తున్నారా ఆనంద్ కృష్ణారెడ్డి వ్యక్తిగతంగా హైలైట్ అవ్వడం కోసం ఇదంతా అన్న ఒక నేను మీకు చెప్ప ఒక నిజం చూపిస్తాను వీడియో చూపిస్తాను ఒక కార్మిక సోదరు చనిపోతే ఆ ఒక్కో కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు కానీ ఇద్దరు పిల్లలు మగపిల్లలు కానీ ఉన్నారు వాళ్ళు కన్నీళ్ళు ఏడుస్తుంటే చూడలేక కాలు పట్టుకొని ఒక్కసారి అన్న నా భర్తను చూడాలని ఏడుస్తుంటే ఏందన్నా ఎట్లా అనిపిస్తుంది నాకు ఒక మనిషిగా నేను పుట్టినప్పుడు ఇలాంటి వాళ్ళు మనం సాయం చేయకపోతే ఇంకెందుకన్నా లీడర్గా లీడర్గా ఎందుకు పీకిని చేత కాకపోతే ఇంట్లో కూర్చోాలి కానీ కంపెనీల దగ్గరికి పోయి డబ్బులు తీసుకొని ఏదో మనం పది లక్షలు మాట్లాడే ఐదు లక్షలు వాళ్ళకి ఇచ్చే ఐదు లక్షలు తింటే ఆ పైసలు ఎన్ని రోజులు ఉంటాయన్న ఆ బతుకు నాకు వద్దు నిజంగా పేదవాళ్ళ తరఫు నుంచి పోరాడాలి పేదవాళ్ళకు సాయం చేయాలి వాళ్ళు ఇలా పోయి వాళ్ళ ఊర్లో బీహార్లో ఉన్న ఒడిశాలో ఉన్నా ఆనందరెడ్డి అన్న మాకు ఒక కుటుంబ సోదరుడుగా ఉన్నాడు బొల్లారంలో మీరు వెళ్ళండి మీరు గట్ట వెళ్ళి బతకండి బొల్లారంలో ఒక నాయకుడు ఉన్నాడు భరోసా ఉంటాడు కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా ఆయన మేము ఉంటాడని చెప్పి ఆ పేరు సంపాదించుకోలేక తాపడతంతో నేను పనిచేస్తానని చెప్పి ఏదో ఆశయం డబ్బు కోసమో పేరు కోసం కాదు నిజంగా మా నేనైతే ఆ పేరు కోసం పనిచేస్తాను ఏ పేరు అంటే మూడు అక్షరాలు కేజేఆర్ కోత్వాల్ జయరాం రెడ్డి అనేవాడు ఆనంద్ కృష్ణారెడ్డి అతని కొడుకు పేదోళ్ళ కోసం తడిపడతాడు చస్తాడు కావాలంటే ప్రాణాలు కూడా వదులుకుంటాడు కానీ అవినీతి చేయడు మా కోసం కష్టపడతాడు అనే పేరు సంపాదించుకోవాలనే నాకు ఉంటుంది ఎవరికి ఉంటున్నా ఏ మనిషికైనా చచ్చినప్పుడు ఏం తీసుకెళ్తాం చచ్చినప్పుడు ఆ పేరే చెప్పుకుంటారు కదా ఇంకా ఏం చేసిందని ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పుకోరు అరే పలానోళ్ళకు మంచి సాయం చేసిండు ఇది చేసిండు ఇట్లా ఉండాలి రాడర్ అంటే నేమ్ మిగతా వాళ్ళు ఉన్నారు అనుకునేటట్టు ఉండాలి నాకు అలా అది అన్న ఇది చాలామంది చెప్తున్న ప్రశ్న చాలా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య మీరు కూడా పాప విద్యార్థుల కోసం ఆ ధర్నాల్లో మీరు కూడా పాల్గొన్నారు అయినా మరొకసారి గుర్తు చేస్తున్నాం పిల్లలకి బస్సులు లేక స్కూల్ విద్యార్థులు కానివ్వండి కాలేజీలకు వెళ్ళాలంటే మన గాంధీ బొమ్మ దగ్గర ఎంతెంతసేపు వెయిట్ చేస్తున్నారో మీకు తెలుసు ఆటోలు కూడా సరిపోవట్ల మన ఆటోల్లో వెనకాల నిలబడి మియాపూర్ వెళ్తూ ఉన్నారు ఆ విజువల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంది అంటే ఒక బస్సులో సౌకర్యం ఒకటి మెరుగుపరవచ్చ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది మీరు ఎమ్మెల్యే గారితో ఏమన్నా మాట్లాడి ఏమన్నా చేపించగలుగుతారా ఖచ్చితంగానే మంచి ప్రశ్న అడిగారు చాలామంది యువకులు రేపటి భవిష్యత్తు కోసం చదువుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకోవడానికి కోసం ఎంతోమంది పద్ధతులు లేచి వెళ్తున్న విద్యార్థులకు చాలా ఇబ్బంది జరుగుతుంది బస్సులో ఏడాడిపోవాల్సి వస్తుంది ఒక్కటి రెండు బస్సులు వస్తుంది ఇది నేను అక్కడికి రా ఎన్నో ఎంతమందికి వెళ్ళాను కానీ ఒకసారి రెండు సార్లు పంపిస్తున్నారు మళ్ళీ తర్వాత ఇక్కడ అయిపోతుంది మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ కంపెనీ కొన్ని ఆటోలు ఉన్నాయి ఆటోలలో ఏమవుతుందంటే ఆటో సోదరులు పది రూపాయలు తీసుకుంటారు బస్సులో పదిహేను రూపాయలు అవుతుంది తక్కువ ఏదైతే అదే ప్రజల్లో ఏంటంటే దాంట్లో ఎక్కువ వల్ల ఈ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది ఆటోలు పది రూపాయలు తీసుకుంటున్నారు మాకు వచ్చిన సరిపోతుందని చెప్పి వాళ్ళు ఊహించినారు బస్సు వాళ్ళు ఏంటంటే మా డీజిల్ డీజిల్ ఖర్చులు వెళ్తలేమని చెప్పి వాళ్ళు పదిహేను రూపాయలు పెట్టారు ఇక్కడ చూస్తే ఇద్దరికి ఒక న్యాయం ఒక అన్యాయం జరుగుతుంది మరి ఏం చేస్తే అర్థం అంటే నేను బస్సులో అయితే రేటు తగ్గిమని చెప్పి మనం అయితే మాకు లేదు ఈసారి ఒకలా అంటున్నారు కదా అని చెప్పి పోరాడామని నేను మా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాను కానీ యువకులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా అండగా నేను ఉంటాను ఈసారి ఖచ్చితంగా ఇన్ని రోజులు అంటే నాకు ఒక బలం లేదు పోరాటం చేయాలనే శక్తి నాకు ఉంది కానీ దానికి అండగా పోలేరు ఈరోజు మైపల్లన్న గారు నువ్వు చేసే పని ప్రతి పనిలో న్యాయం ఉంది నిజాయితీ ఉంది నీ వెంట నేను ఉంటాను నువ్వు దూసుకెళ్ళిపో అని చెప్పాడు ఈసారి గెలిపించుకున్న తర్వాత పని చేపించి చూపిస్తానని మీ అందరి చెప్తున్నాను వ్యక్తిగతంగా ఆనంద్ కృష్ణారెడ్డి అందరితో మంచిగా ఉంటాడు వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా మీకు అయినంత వరకు మీరు కార్మికులకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు ఇంత మంచిగా ఉన్న ఆనంద్ కృష్ణారెడ్డి మీద ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు మీ ప్రత్యర్థులు మీరందరూ నావాళ్ళని చెప్తారు ఈ బొల్లారం మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులే మీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏం చెప్తారు చేసేవాళ్ళు చేయని ఎవరు బురద తల్లినా నాకేమి పోయేది లేదు వాళ్ళు బురద తల్లే టైంలో ఆ బురద వేస్తే ఆ రాయి చిత్తే ఆ బురద అల మీదుగా పడతాయనేది వాళ్ళు గ్రహించి గ్రహించుకోవాలి నేను ఆరోపణలు పట్టించుకోను నాది ఎప్పుడు పని 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 ఎక్కడికి పేదవాడికి ఇబ్బంది ఉంది ఏ పేదవాడికి న్యాయం చేద్దాము అదే ఆలోచన తప్పించి వాటిని తిట్టిండు వాని వాని వానికి తిట్టాలి ఆ గ్రూప్లో పెట్టాలి నేను అందరిలా లీడర్ కాదన్నా ఫోటో తీసుకొని ఫేస్బుక్లో పెట్టి ఈ అల్చల్ చేసే పని కాదు పని చేసి చేసి చూపిస్తే నాయకు నేను పనిని నమ్ముకుంటాను ఈ తిట్లను నమ్ముకో నేను వాళ్ళు ఎంత తిట్టుకొని వాళ్ళు ఎంత తిడితే నాకు అంత అంత ఎదుగు ఎదుగుతాను బాలే ఉంది కోపంతో కింది కొడతాం ఎంత గట్టి కొడితే బాలు అంత ఎదుగుతుంది ఎదురుతుంది కదా సేమ్ నేను కూడా అంతే వాళ్ళు ఎంత అన్నది ఇట్టు తిడితే నాకు అంత ఆనందం వాళ్ళు తిడితే నాకు ఇంకా కసి పెరుగుతుంది ఇంకా పని చేయాలని కసి పెరుగుతుంది ఖచ్చితంగా నేను పేదల కోసం ఈ జన్మ నా దేవుడు ప్రారంభించినంత వరకు వాళ్ళ కోసం పోరాడతాను వాళ్ళ కోసం న్యాయం పరద పోరాడతాను వాళ్ళకి ఏ కష్ట సుఖాలు ఉన్నా నా వంతు సాయం చేస్తాను గెలిచిన రేపు మాయపల్లన్న గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ న్యాయం గెలిచినట్టు పోరాడతానని చెప్పి నేను అక్కడ నాకు ఒకవేళ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నాకు ఈ సేవా కార్యక్రమంలో కానీ ఏదైనా మంచి చెడులకు సహకరించకపోతే నేను ఇమీడియట్లీ పార్టీ నుంచి సస్పెండ్ అవుతానని ఇండిపెండెంట్గా ఉంటాను కానీ నేను అనిగి మునిగి మాత్రమే నేను ఉండను ఆనంద్ కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఒక కీలక మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్ష పదవి ఇచ్చింది అట్లాంటి ఆనంద్ కృష్ణారెడ్డి బీజేపీని మోసం చేసి వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళాడు అని చెప్పి బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఏం చెప్తారు నాకు పదవి ఇచ్చింది కాదంటే లేదన్నా నా పనితనం చూసే కదా ఇచ్చింది ఇచ్చినప్పుడు ఆ పనికి తగ్గట్టు మీరు నాతో పని చేయించుకోవాలి కదా నన్ను కాదని జెండా వట్టినలతో పని చేయించుకున్నారు అక్కడ అవమానం జరిగింది ఇంకా అంతకంటే మించింది ఏముందని ఇంకా మంచిగా కావాల్సింది ఎక్కడ విలువలు విలువలేని దగ్గర ఉండి ఏం చేస్తుంది చెప్పండి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అన్నారు పార్టీ అధ్యక్షుడు లేకుండా పోగ్రామ్ అనేది చేస్తారా మీరు చెప్పండి పార్టీ అధ్యక్షుడు లేకుండా పోగ్రామ్ ఎలా చేస్తారు తప్పైందని ఒక మాట అనేస్తారు తప్పైందంటే ఎట్లయితుంది ఇన్ని రోజులు కష్టపడి నేను పార్టీలో నేను తలంచుకోకుండా పది రోజులు నేను ఇంట్లో కూర్చున్నా నేను నాకు ఇంత బాధ అనిపిస్తుంది నా బీజేపీ పార్టీ ర్యాలీ పోతుంటుంది బండ్లు పోతుంటాయి నా మనసు కొట్టుకోదా కనీసం ఒక రోజు వచ్చి నా తప్పైంది ఇదని చెప్పి ఇక్కడ ఇది లేదు మనిషి ఒకసారి గాయమైన తర్వాత ఎన్ని మందులు వేసినా ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా తగ్గదనా ఆ నొప్పి ఆ నొప్పి వచ్చినడానికి తెలుస్తుంది ఏ ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది గుండె నొప్పి అని అంటారు కానీ ఆ బాధ పడించడానికి తెలుస్తుంది అంటే గోదావరి అంజిరెడ్డి గారికి టికెట్ రాలేదు కాబట్టి గోదావరి అంజిరెడ్డి గారు చెప్పడం వల్లే ఆనంద్ కృష్ణారెడ్డి బీజేపీ పార్టీ మారాడు అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు తప్పు మాట గోదావరి అంజిరెడ్డి గారు మా సొంతం మా అక్కగారే రాజకీయం వాళ్ళది నా రాజకీయం నాది వాళ్ళ ఆర్సిపురం బోల్లారం మా అక్క కాబట్టి మేము ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేసి ఇచ్చేసినాము ఆమె జీతం ఆమె చూసుకుంటాం నా జీతం చూసుకుంటాం అక్క అని చెప్పి నా జీతం నేను ఖరాబ్ చేసుకోలేము కదా నేను నేనేమో చేయాలనుకుంటున్నాం మా తల్లిదండ్రు మా నాన్నగారు మా రంగారెడ్డి కానీ మాధవారెడ్డి గారు కానీ వీరారెడ్డి గారు జయరాం రెడ్డి గారు మా నాన్నలు నలుగురు నాన్నలు వాళ్ళ కోత్వాలంటే ఏందో మా నాన్నగారు పేరు నిలబెట్టాలని పట్టుదలతోనే పనిచేస్తున్నాను కానీ గోదావరి అక్క కోసం నేను ఎందుకు చేస్తాను వాళ్ళ రజక్యం వాళ్ళది నా రజకీయం నాది వాళ్ళకి ఇవ్వకపోతే నాకేమవుతుందని పార్టీలో ఎవరు నాకు గౌరవం ఇచ్చి ఉంటున్న వాళ్ళతో చేస్తాను తప్పించి అక్క తమ్ముడు అన్నకు రాలే తెలుగు రాలే నేను ఉండదు ఆనంద్ కృష్ణారెడ్డి మా అన్నదమ్ములైనా సరే నాతోటి మంచిగా ఉంటేనే ఉంటాను మంచి లేకపోతే వాళ్ళతో కూడా విడిపోతాను నాకు ఏమి ఉండదు నాకు ప్రజలు కావాలి ప్రజలు కష్ట సుఖాలు కావాలి వాళ్ళకి మంచిగా సేవ చేసుకోవాలని గుణం నాకు ఉంది ఆ గుణాన్ని ఆ ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ఇది మీ నాన్నగారి టాటూ నాన్న ఇది కేజీఆర్ గారిది ఎట్లా బాగా రోజు కేజీఆర్ గారిని తలుచుకొని వెళ్తారా ఫీల్డ్లోకి ఖచ్చితంగా నేను కళ్ళు తెరిస్తే మా నాన్నగారు ఫోటో చూస్తాను మా నాన్నగారు ఫోటో చూస్తాను నేను రేపు నేను ఇల్లు ఏ ఇల్లు కట్టుకున్నా అందరూ దేవుడిని దేవుడి ఫోటో కట్టుకుని గ్రూపేషన్ చేస్తారు కానీ నేను మా నాన్నగారు ఫోటో కట్టుకుని గ్రూపేషిస్తాను నాకు దేవుడిని అంటే నమ్మను నాకు తల్లిదండ్రులే దేవుడు మా అమ్మ నాన్న నాకు దేవుడు వాళ్ళు నాకు జన్మనిచ్చారు ఈ స్థాయిలో నేను ఈరోజు ఉన్నానంటే ఇంత మంచి ఇంతమంది పేదవాళ్ళకి నేను సాయం చేస్తున్నానంటే వాళ్ళు గత ముప్పై సంవత్సరాల క్రితం ఎంత కష్టపడ్డారో మాకు ఐదురు కొడుకులు ఉన్నారు వాళ్ళు ఘోరంగా బతకాలని చెప్పి రక్కలు డొక్కలు చేసుకొని మా నాన్న ఉషిక కుప్ప మీద వండుకున్నారు లారీ నడిపాడు లేబర్కి పనిచేశాడు ఇంత స్థాయి చేసి మా కోసం చనిపోయిన వ్యక్తిని మనం గుర్తించకూద్దేందుకన్నా ఆ మూడు అక్షరాల కోసం నా ప్రాణాలు నర నరాలు పొంగిపోతుంది ఆయననేమంటే నేను తట్టుకోలేను ఎవ నన్ను వంద తిట్టండి మా నాన్న జోలికి మాత్రం రావద్దు ఎవరు వచ్చినా నేను ఒప్పుకునే లేదు ఒకటి మీ మీడియా సమాజం చెప్తున్నా మీ కోపాలు తీయటాలు ఉంటే నన్ను తిట్టండి పడతాను కానీ నా దేవుళ్ళు అంటే నా జన్మించిన తల్లిదండ్రుల మాట మాత్రం అంతే మాత్రం నేను ఊరుకునే లేదు ఖచ్చితంగా జవాబు ఇచ్చి చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా వ్యక్తిగతంగా కోరుకుంటుంది ఎందుకంటే కార్మికులకు సంబంధించి సరే చాలామంది ఎన్ని ఆరోపణలు చేసినా ఐదు పదివేల రూపాయలు ఇచ్చిన ఐదు పదివేల రూపాయలు కార్మికులకు ఎంత ఉపయోగపడతాయో మాకు తెలుసు ఆ ఐదు పదివేలు విలువ తెలిసిన వ్యక్తుల్లో మేము కూడా ఒకళ్ళం ఎందుకంటే అట్లాంటి కార్యక్రమాలు ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టిన తర్వాత మీరన్న సీసీ కెమెరాలే కానివ్వండి కార్మికులకు మీరు మరింత అండగా నిలబడాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో ఇది ఓవరాల్గా బొల్లారా మున్సిపాలిటీకి సంబంధించి ఒక కీలక నాయకుడిగా ఉన్న ఆనంద్ కృష్ణారెడ్డి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వల్ల బీజేపీ పార్టీని వదిలి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని కుట్రలు చేసినా ఎవరిని ఆరోపణలు చేసినా బొల్లారం ప్రజల కోసమే తన నిర్ణయాలు ఉంటాయని చెప్పి ఆనంద్ కృష్ణారెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో మైపాల్ రెడ్డికి తన పూర్తి మద్దతుని ఇస్తున్నానని చెప్పి బొల్లారం మొత్తం తిరిగి మహిపాల్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తాను మహిపాల్ రెడ్డి గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టుబట్టి ఏవైతే హామీలు ఇచ్చారో మహిపాల్ రెడ్డి సీసీ కెమెరాలు కానివ్వండి ఇక్కడ ప్రజలకు సంబంధించి వాటన్నింటినీ నెరవేర్చుకునేందుకు తన పంతం వీడేది లేదని చెప్పి ఆనంద్ కృష్ణారెడ్డి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి